అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అంబర్నాథ్ పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం సంపతిపురం గ్రామంలో పట్టాలను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు సొంత ఇళ్ల కలకు సహకారం అందుతోందన్నారు. దయచేసి మీకు స్థానికంగా ఉన్నటువంటి మన నాయకత్వం లేదా స్థానికంగా ఉన్నటువంటి మన సచివాలయంలోనో మీరు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోపు మీకు అర్హత వస్తే 90 రోజుల్లోపు మీకు ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంటి పట్టాలతో పాటు మీరు ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం కోసం కావాల్సినటువంటి సహకారాన్ని కూడా దాదాపు 180,000 రూపాయలు ప్రభుత్వం నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి సహకారాన్ని అందించేటువంటి కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. 180,000 రూపాయలు మీరు ఇంటి నిర్మాణం కోసం కావాల్సినటువంటి సహకారాన్ని మన ప్రభుత్వం అందించి మీకు ఇచ్చినటువంటి స్థలంలో మీరు ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి దానికి కూడా మన ప్రభుత్వం సహాయం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ఎవరైతే సొంత స్థలాలు ఉండి మీరు నిర్మాణాలు చేసుకోవడానికి మీరు ప్రారంభించి ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరో 4 రోజుల్లోపు మీకు ఆ చెల్లింపులు చేసి మీ సొంత స్థలంలో మీరు నిర్మాణం చేసుకునేటువంటి ఇంటికి కూడా మన ప్రభుత్వం నుంచి సహకారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం. దాంతోపాటు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. గ్రామ సచివాలయాల నిర్మాణం, మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, దాంతో సంబంధించినటువంటి అనేక వెల్నెస్ క్లినిక్లు ఇప్పుడే గ్రామంలోకి వస్తున్నప్పుడు పక్కనే కనిపిస్తున్నటువంటి పాఠశాలలు కూడా మీరు చూసారు. నాడు నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేసి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పాఠశాల ఉండేది, ఇప్పుడు ఏ రకంగా మన ప్రభుత్వ పాఠశాల ఉందో అనేటువంటిది కంటికి కనిపించేటువంటి విధంగా మన అభివృద్ధిని మనం చూపిస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రధాన రహదారి గతంలో ఏదైతే మనకి ఎన్నికల ముందు మనం మాటిచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రధాన రహదారి మళ్ళీ పునరుద్ధరణ కూడా త్వరతగతిగానే పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ